సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎంపీలు సంతోష్ కుమార్ జి రంజిత్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు వీళ్ళందరినీ పట్టుకొని పోయిందంట ఢిల్లీ ఇక సోమేష్ కుమార్ సార్ని ఏపీకి ఇవ్వాలి ఏదో అని కోర్టు కూడా చెప్పింది ఏవా సారు అసలు సోమేష్ కుమార్ సార్కి నీకున్న ఏందో ఏమో నువ్వు వేడికి పోనిగాయన లేకుండా ఉండనే ఉండవు నాకెందుకులే ఎంత అనుకున్న ప్రధాన సలహాదారుడు కదా ఇక ఆయన ఏపీకి పంపించాలని ఏవేవో నడిచినాయని నేనైతే గప్పుడు పేపర్లలో కూడా చదివిన కోర్టు కూడా తీర్పు చెప్పిందని ఇక మీ రెండు రాష్ట్రాలు కలిసే మాట్లాడుకోవాలి దాని గురించి అన్నది అన్నది అని కూడా ఇన్నా అంటే ఏమంటారు కదా ఏమంటారు భూతాలు బేత బేతాళుడి ప్రాణం రామశిలకలో ఉన్నట్టు నీ లెక్కలన్నీ సిఎస్ సోమేశ్ సార్ దగ్గర ఉన్నాయట అందుకే గా శిలకను పంజరంలో పెట్టి చాలా బాగా చూసుకుంటున్నావని సోషల్ మీడియాలో అంటారు గది నిజమో కాదో నీకే తెలవాలి అవు మళ్ళీ ఢిల్లీకి ఎందుకు వెళ్ళినావు ఇంకా పార్లమెంట్ని స్తంభింపజేయమని ఎంపీలకు దిశానిర్దేశం చేయడానిక లేదా ద్రౌపది ముర్మమ్మను కలిసి ఇక ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్పడానిక కాకపోతే మళ్ళీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గజంతర్ మదర్ దగ్గర ధర్నా జైనిక లేకపోతే పోయినసారి కూడా గింత హైప్ లేపి శివర్కి వచ్చేసరికి ఎందుకు పోయిందంటే పంటి నొప్పి కోసం పోయిండని చెప్పించినవు కదా గట్లకి ఇప్పుడు మోకాళ్ళ నొప్పి అంటవా మళ్ళీ పంటి నొప్పి అంటవా లేకపోతే కంటి నొప్పి అంటవా ఏమో ఢిల్లీ పర్యటనకు సంబంధించి నమస్తే తెలంగాణ అన్న కూడా రాయలేదంటే ఇదేదో చాలా ఏమంటారు రహస్యంగా జరుగుతున్న పర్యటన ఈ పర్యటనలో విషయాలు ఏవి బయటకు రానియకుండా చేస్తారు అని అయితే అందరూ మాట్లాడుకుంటారు ఇక ఇది అందరికీ తెలిసిందే మళ్ళా నేషనల్ పాలిటిక్స్ అనో లేకపోతే విపక్షాలకు చెందిన నేతలను అక్కడ కలుసుకోనో ఏదో నువ్వు మళ్ళీ మంతనాలు చేయడానికే పోయినామని సోషల్ మీడియాలో అయితే అనుకుంటారు ఇక దాంతోపాటు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సోమవారం భారత పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయిస్తున్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఇంకా దీని గురించి కూడా మన ఇదే ఏమంటారు మన టిఆర్ఎస్కి చెందిన ఛానల్లో పాపం రామ్నాథ్ కోవింద్ సార్కి మోదీ సార్ మంచిగా దండం పెడుతున్న వీడియోని మార్ఫింగ్ చేసి ఒక మాట అన్నారబ్బా ఒక పదం అంటే నాకు తెలిసి నాకు నాకు తెలిసినంతలో మీడియా ఛానల్లో గలాంటి పదాలు వాడరేమో ఒక విలువలు పోతాయనైనా విలువలు కాపాడుకోవడానికైనా ఒక రా ఏమంటారు రాజకీయ నాయకులు తిట్టుకుంటారు బిజినెస్ మ్యాన్లు తిట్టుకుంటారు కానీ బట్టలు విప్పి నిలబెట్టినం నిలబెట్టిరు అనే విధంగా ప్రధానమంత్రిని మాట్లాడింది ఒక మీడియా ఛానల్ అంటే ఈ గ ఛానల్ గురించి అయితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ఆయన అసలు వీడియో ఏంది గ షానల్లో వచ్చిన వీడియో ఏంది అనేది రెండు పెట్టి దాన్ని సోషల్ మీడియాలో మస్తు వైరల్ చేస్తారు అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు కానీ ఒక మీడియా అంటే లేకపోతే అది ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి జనాలకు నిజాలని చెప్పడానికి మన వంతు ప్రయత్నం చేయాలి కానీ ఏదో వాడేవాడో రాజకీయ పార్టీ వాళ్ళు చేసుకున్నట్టు మార్ఫింగ్లను లేకపోతే ఎడిటింగ్లను ట్రిమింగ్ చేసి మనమే చేసినాం అనుకో అంతకంటే హౌలా ఇంకేమి ఉండదు అనేది సోషల్ మీడియాలో పోరగలదు నాకు కూడా వచ్చేస్తుందమ్మ వాళ్ళ భాష అట్లా కాదులే కానీ